నమస్తే, వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ మండలంలో శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి సభ్యులు సూరం వైష్ణవి ఓం ప్రకాష్ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట్ గ్రామానికి చెందిన జాడి సుధాకర్ సూచనల మేరకు ఇదే గ్రామానికి చెందిన నిరుపేద కళావతి కుటుంబానికి 6,500 రూపాయల విలువ గల కుటుంబిషన్ అందజేశారు. ఈ కార్యక్రమానికి కళావతి 2,000 రూపాయలు, పెళ్లి రోజు దంపతులు ఓం ప్రకాష్ వైష్ణవి గారు 2,000 రూపాయలు, సమితి 2,500 చెల్లించారు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అధ్యక్షులు శ్రీమతి శ్రీ పాటిబండ్ల ప్రసన్న, శ్రీరామమూర్తి, సభ్యులు నార్ల సుమతమ్మ, తాటికొండ శ్రీనివాస్, సల్మాస శ్రీనివాస్, చిటుమల్ల సప్తగిరి, నరేందుల భీమన్న, రామన్న, పల్లెల రవి తదితరులు పాల్గొన్నారు. శివసాయి గణేష్ గ్రూపులో ప్రకాష్ మరియు వారి వైష్ణవి వారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఒక కుక్కు మిషన్ని ఒక పేదరాలకు బహుమతిగా ఇస్తున్నారు. అయితే ఈ శివసాయి గణేష్ గ్రూపులో దాదాపు 100-150 మంది గ్రూపులో ఉన్నారు. తర్వాత ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు మా అధ్యక్షుల వారు పాటిబండ్ల శ్రీరామమూర్తి గారు. వారి యొక్క ప్రోత్సాహంతో దాదాపు ఎనలేని సేవలు అందిస్తున్నారు. అయితే ఇటువంటి వాటితో ఎందుకంటే ఒక నిరుపేదలకు కూడా సహాయం చేసినట్టయితుంది. తర్వాత కంట్రిబ్యూషన్ ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు పోయి ఏమి చేయలేరు కదా, ఒక సేవ చేస్తున్నారంటే వాళ్ళకు సహకారంగా ఉంటే ఇలాంటి సేవలతో భగవాన్ అంటే సేవ అనేది చాలా ముఖ్యము. ఇప్పుడు రాజులు రాజ్యాలు వెళ్తారు, బ్రాహ్మణులు వేదాలు చదువుతారు, వైశ్యులు వ్యాపారాలు చేస్తారు కావచ్చు ఎందుకట, కానీ అందులో భగవంతుడు మెచ్చుకునేది ఏంటంటే సేవా కార్యక్రమం ఎవరైతే చేస్తారో వాళ్ళే నాకు మంచి భక్తుడు అని చెప్పేసి భగవద్గీతలో కూడా చెప్పాడు. అయితే ఆ విధంగా అటువంటి సేవలను అందిస్తున్నారు. వారి ద్వారా అంటే మేము కూడా వారికి చేయుత సహకారంగా మేము ఉంటూ మేము చేస్తున్నాం కాబట్టి మా జన్మ కూడా ధన్యమైంది. ఇప్పుడు ఈ ప్రకాష్ కూడా నా యొక్క కొలీగు లక్ష్మీనారాయణ గారని ఉండివి, ఆయన కుమారుడు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇటువంటి పార్టిసిపేషన్ చేయడం వల్ల వారు కూడా వాళ్ళు మంచి భవిష్యత్తులో అభివృద్ధి చెంది బాగుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ సాయిరామ్. ఈరోజు మా శివసాయి గణేష్ సేవా సమితి గ్రూప్ సభ్యులైన సూరం వైష్ణవి ప్రకాష్ దంపతులకు శుభాకాంక్షలు గ్రూప్ తరఫున. ఎందుకంటే మాకు ప్రతి ఒక్క గ్రూపులో సభ్యులు సభ్యురాలు ఎవరైనా కానీ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏ రోజు చిన్న గిఫ్ట్ ఇస్తున్నారు, ఆ గిఫ్ట్ తోడు వాళ్ళు కొంత మేము కొంత సమితి కొంత బర అయితే చాలామందికి నిరుపేద కుటుంబాలకి మంచి ఇదిగా తయారవుతుంది. అట్లాగనే ఈరోజు ఈ వెంకట్రావుపేట గ్రామానికి చెప్పిన కళావతికి నిరుపేద కుటుంబం మా అశోక్ హోటల్లో రన్నింగ్ చేస్తారు సుధాకరు, ఆయన చెప్పారు ఇట్లా నిరుపేద కుటుంబం సార్ అంటే ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఒక చిన్న చిరు కానుక ఇది. అది కూడా ఏంటంటే వాళ్ళకు 2,000 రూపాయలు, ప్రకాష్ 2,000, సమితి 2,500 అంటే ముగ్గురు కలిస్తే ఒక కుటుంబిష్ణి వచ్చింది ఈ అమ్మాయికి. ఇలాంటి ఇప్పుడు వెంకట్రావుపేటలో 4-5 కుటుంబిష్ణులు ఇచ్చారు ఇప్పటికి. అట్లాగే అందరికీ ఇదొక ఉపయోగకరంగా ఉంది. ఈ గ్రూపులో చాలామంది సభ్యులు పాల్గొంటున్నారు, చాలామంది అంటే చాలామంది పాల్గొంటున్నారు. వాళ్ళకి పేరు పేరున మా గ్రూప్ తరఫున అందరికీ ధన్యవాదాలు. సాయిరామ్.